एपी कैबिनेट सुदीर्घंगा भेटी अयिंदी। एडादी पालन पूर्तैन संदर्भंगा वारोत्सवालु जरपालनी निर्णयिंचारु। टीटीडी पालक मंडल नुंची तुडा चेयरमैन तोलगिंचालनी तीर्मानिंचारु। शाखल वारीगा सीएम समीक्षलु निर्वहिंचारु। नीरु चेट्टु कार्यक्रमानी बागा निर्वहिंचालनी चंद्रबाबु मंत्रुलकु सूचिंचारु। इक दीनिपै मरिन्नि विवरालु मा प्रतिनिधि नरसिंहाराव अंदिस्तारु। चेप्पंडि नरसिंहाराव, कैबिनेट भेटीपै मी दग्गर उन्न अप्डेट्स एंटि? ప్రియ, ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం సుదీర్ఘంగా కొనసాగుతుంది। ఉదయం 10 గంటల 15 నిమిషాలకి ప్రారంభమైనటువంటి ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం ఇప్పుడు 6 గంటల అవుతున్నా కూడా ఇంకా కొనసాగుతుంది। మరో గంట కూడా పాటు కూడా కొనసాగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి। ప్రధానంగా కూడా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావస్తున్న నేపథ్యంలోనే సీఎం సమీక్షలు చేస్తున్నాడు। శాఖలవారీగా అధికారులతో గాని మంత్రులతో కూడా శాఖలవారీగాన రివ్యూ చేస్తున్నట్టు మనం చెప్పుకోవచ్చు। అంతే కాకుండా కూడా ఇక ప్రభుత్వం ఏదైతే ఉందో ప్రతిష్టాత్మకంగా చెప్పిన నీరు చెట్టు కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పేసి కూడా సీఎం భావిస్తున్నారు। ఈ నేపథ్యంలోనే ఈ నీరు చెట్టు కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పి అధికారులు త్వరలోనే ముఖ్యమంత్రి జిల్లాల పర్యటన చేస్తారని చెప్పేసి నీరు చెట్టు కార్యక్రమంలో భాగంగా కాలవగట్లపైన తనను నిద్రిస్తానని కూడా కేబినెట్ మంత్రివర్గ సమావేశంలో చర్చకు వచ్చినట్టు తెలుస్తుంది। ఇక అంతే కాకుండా కూడా ఈ సుదీర్ఘ పాటు మంత్రివర్గ సమావేశంలో ప్రధానంగా కూడా రాజధానికి సంబంధించిన ల్యాండ్ పూలింగ్ పై హాట్ టాపిక్ గా కూడా చర్చ జరిగినట్టు తెలుస్తుంది। ఇప్పటికే 29 గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్ నేపథ్యంలోనే 33,000 ఎకరాలని ప్రభుత్వం సేకరించింది, భూ సమీకరణ చేసింది। ఇందులో 10,000 ఎకరాలు మాత్రమే ప్రస్తుతానికి రాజధానికి సంబంధించినటువంటి భూ సమీకరణ ప్రభుత్వం చేతిలో ఉన్నట్టు మనం చెప్పుకోవచ్చు। మరొక 10,000 ఎకరాలు కోర్టులో ఉంది, మరొక 10 ఎకరాలు రైతులకు ఇటు ప్రభుత్వం మధ్య మీమాంసంలో కొనసాగుతుంది। మొత్తానికి మనం చూస్తే మాత్రం ఈ రోజు మంత్రివర్గ సమావేశంలో ప్రధానంగా కూడా ల్యాండ్ పూలింగ్ పైన చర్చ కొనసాగినట్టు చెప్పుకోవచ్చు। భూ సమీకరణ నేపథ్యంలోనే 10,700 మంది రైతులు మాత్రం ఇప్పటివరకు ప్రభుత్వంతో అగ్రిమెంట్లో ఒప్పందం చేసుకున్నట్టు తెలుస్తుంది। మరొక 10,000 మంది రైతులు ఇప్పటికే కోర్టుని ఆశ్రయించారు। కోర్టు మధ్యంతర ఉత్తర్వులు కూడా ఇచ్చిన నేపథ్యంలోనే ఈ కోర్టు విషయంలో ఏ విధంగా ముందుకెళ్లాలని చెప్పేసి కూడా ఈరోజు మంత్రివర్గ సమావేశం చర్చిస్తున్నట్టు తెలుస్తుంది। అంతేకాకుండా కూడా మే 14 వరకు భూ సమీకరణకు డేట్ ఇచ్చింది ప్రభుత్వం। మే 15కి భూ సేకరణకి వెళ్ళాలని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తుంది। ఇప్పటివరకు భూ సమీకరణ చేసినటువంటి ప్రభుత్వం ఇకపై భూ సేకరణకి వెళ్ళాలని చెప్పేసి కూడా ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టు మనం చెప్పుకోవచ్చు। అంతేకాకుండా కూడా ఇప్పటికే రాజధాని మాస్టర్ ప్లాన్ విషయంలో కానీ రాజధానికి సంబంధించినటువంటి మైక్రో ప్లాన్ ఏదైతే ఉందో దీనిపై కూడా ఇప్పటికే చైనా కానీ సింగపూర్ దేశాలు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుని నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది, ఈ డిజైన్ ఇవ్వడం జరిగింది। ఈ నేపథ్యంలోనే రాజధాని మాస్టర్ ప్లాన్ విషయంలో ఇక ముందుకెళ్లాలని చెప్పేసి ఇదే దీంతో ఇక రాజధానికి సంబంధించినటువంటి భూ సమీకరణ వచ్చే అవకాశం లేని పద్యంలో ఇక భూ సేకరణకు వెళ్ళాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది। ఈ నేపథ్యంలోనే ఈ రాజధానికి సంబంధించిన ల్యాండ్ పూలింగ్ పైనే ఈరోజు కేబినెట్లో హాట్ టాపిక్గా చర్చ జరిగినట్టు తెలుస్తుంది। ఇక అంతేకాకుండా కూడా ఆహార భద్రత సంబంధించినటువంటి కార్డులు కూడా ప్రభుత్వం ఇవ్వాలని చెప్పేసి భావిస్తుంది। ఈ ఆహార భద్రత కార్డుల్ని సివిల్ సప్లైకి అనుసంధానం చేయాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తున్నట్టు మనం చెప్పుకోవచ్చు। ఇక అంతేకాకుండా కూడా ప్రధానంగా ఏదైతే ఉందో ప్రభుత్వం చేపడుతున్నటువంటి నీరు చెట్టు కార్యక్రమం కానీ అంతేకాకుండా నీరు మీరు కానీ అంతేకాకుండా కూడా సంక్షేమ పథకాలు ఈ శాఖల వారికి కూడా సీఎం ఈరోజు సమీక్షలు చేసినట్టు తెలుస్తుంది। ఈ నేపథ్యంలోనే సుదీర్ఘంగా కేబినెట్ కొనసాగుతున్నట్టు మనం చెప్పుకోవచ్చు। అంతేకాకుండా కూడా ఇక రాజధానికి సంబంధించినటువంటి మెట్రో రైల్ ప్రాజెక్టు విషయంలో కూడా ఇప్పటికే ఎండీ శ్రీధర్ ప్రభుత్వానికి ఒక ఏదైతే ఉందో ప్రాజెక్ట్ వర్క్ కూడా ఇవ్వడం జరిగింది। ఈ ప్రాజెక్టు కూడా వర్క్ కూడా కేబినెట్ ఆమోదం తెలిపినట్టు తెలుస్తుంది। అంతేకాకుండా కూడా ఇక రాజధానితో పాటు ఇటు మెట్రో పనులు కానీ దేవదాయక చట్టంలో మార్పులు చేయడం లాంటి అంశాలపై ప్రధానంగా కూడా కేబినెట్లో సుదీర్ఘంగా చర్చ చేస్తున్నట్టు మనం చెప్పుకోవచ్చు ప్రియ। రైట్, థ్యాంక్ యూ నరసింహ।